ఈ యొక్క బుగ్గన ఆర్థిక మంత్రో అప్పుల మంత్రో నాకు తెలియదు. ఏం పేరు పెడతాం తమ్ముళ్ళు? ఇటు నియోజకవర్గంలో ఉండడు ఉంటాడా? ఎప్పుడన్నా సచివాలయం ఉండడు. ఢిల్లీలో అప్పుల బోలు పట్టుకొని అప్పు అప్పు అని తిరుగుతా ఉంటాడు. మా తమ్ముడు చెప్పినట్టు చిప్ప అప్పుల చిప్ప పట్టుకొని ఢిల్లీలో తిరిగే మంత్రి అప్పుల చిప్ప మంత్రి బుగ్గన. అవునా కాదా? అవునంటే గట్టిగా చెప్పట్లు కొట్టండి. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశాడు, తాను మాత్రం మైనింగ్ లో కోట్లు మింగేశాడు. డబ్బులు ఎక్కువ సంపాదించాడా లేదా? ఈ నియోజకవర్గంలో బాగుపడింది ఎవరు తమ్ముళ్ళు? బుగ్గన అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మొత్తం ఆయన బంధువు ఉన్నాడు, గజేంద్ర రెడ్డి. ఏనుగు మారిగా తయారయ్యాడు, ఎక్కడ దొరికితే అక్కడ మింగేస్తున్నాడు. అప్పలంగా ఏనుగైతే మీరు చూస్తే అది మామూలుగా కాయలు కూడా మింగేస్తా ఉంటుంది. ఆ మారిగా తెలియకుండా మొత్తం మిమ్మల్ని మింగేశాడు. మీ అవకాశాలన్నీ మింగేసే పరిస్థితికి వచ్చాడు. క్రషర్ యజమానులు బాగున్నారా తమ్ముళ్ళు? ఇక్కడ మైన్ యజమానులు బాగున్నారా తమ్ముళ్ళు? ఇక్కడ సెటిల్మెంట్ చేశారా లేదని అడుగుతున్నా. బేతంచెర్లో వాగులు కూడా కబ్జా చేసింది ఈ మంత్రి ముఠా.